టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడో రోజు రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. చంద్రబాబు ఉదయం వ్యాయామం అనంతరం కొద్దిసేపు న్యూస్ పేపర్ చదివారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్య సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు. కొద్దిసేపటి క్రితమే అల్పాహారం పంపించారు. ఇవల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రి చేరుకునే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సెంట్రల్ పరిసర ప్రాంతాలలో పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇసుక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి విజయకృష్ణ లైవ్ లో అందిస్తారు. విజయకృష్ణ చెప్పండి, ఈ రోజు బాలకృష్ణ అయితే రాజమండ్రికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగో రోజు రిమాండ్ అయితే రాజమండ్రి కేంద్ర కారాగారం నందు నడుస్తుంది. అయితే ఈరోజు ఉదయం యథావిధిగానే ఆయన ఉదయాన్నే లేచి వ్యాయామం చేసి కొద్దిసేపు న్యూస్ పేపర్ చదివినట్లుగా తెలుస్తుంది. అనంతరం ఆయనకి వైద్య పరీక్షలు కూడా రాజమండ్రి సెంటర్ జైలు నందు వైద్యులు ఆయనకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. సాధారణ స్థాయిలోనే ఆయన ఆరోగ్యం అంతా కూడా నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. అయితే కొద్దిసేపటి క్రితమే యథావిధిగా ఏదైతే ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిందో దానికి అనుగుణంగానే ఆయన బయట ఫుడ్ని అలవ్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా. అది కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడికి అల్పాహారంతో పాటు మందులు కూడా పంపించడం జరిగింది. అయితే నిన్నైతే ములాఖాతుకు సంబంధించి ములాఖాతులో నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులైతే కలవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, అదేవిధంగా కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిని కలిసి వచ్చిన అనంతరం బయట మీడియా పాయింట్ వద్ద అయితే ఆవిడ చాలా ఉద్వేగభరితంగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడిని ఆ విధంగా చూడటం తను తట్టుకోలేకపోతున్నానని, దేశ రాజకీయాల్లో ఒక మచ్చలేని నాయకుడిగా వెలుగొందిన మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా 14 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, అదేవిధంగా 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడిని ఈ విధంగా చూడటం మాత్రం ఆవిడ చాలా ఉద్వేగానికి అయితే గురయ్యారు. అయితే ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తుంటే లోకేష్ మాత్రం ఇక్కడ రాజమహేంద్రవరంలోనే రాజమండ్రి సెంటర్ జైలుకు సంబంధించి సమీపంలోనే ఆయన మకాం వేసున్నారు. ఈరోజు అయితే రాత్రి కుటుంబ సభ్యులు కూడా రాజమహేంద్రవరంలో ఉండటం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ములాఖత్తుకు సంబంధించి టీడీపీ నాయకులు ఎవరైనా కలిసే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే వారానికి 2 ములాఖత్తులు ఉండడంతో నిన్న ఒక ములాఖత్ అయితే ముగిసింది. మిగిలిన ములాఖత్తు ఎప్పుడు కోరుతారనే దాని మీద కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏసీబీ కోర్టులో ఏదైతే ఈ హౌస్ కస్టడీని కోరుతూ వేసిన పిటిషన్పై ఈరోజు కూడా వాదన జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్లో ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఒక పక్క జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల రిలే నిరాహార దీక్షలు అయితే ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షలతో పాటు టీడీపీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా వెంటనే జైలు నుంచి ఆయన బయటకు రావాలని కూడా పూజలు మొక్కులు కూడా తీర్చుకుంటున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ అయితే కనపడుతుంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు అయితే టీడీపీ శ్రేణులు అయితే కొంత ఈ చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఉండడం వల్ల వీళ్ళు కొంత ఆందోళన చేపట్టే కార్యక్రమాలకు కూడా కార్యాచరణ రూపం తీసుకున్నట్లుగా తెలుస్తుంటూ జిల్లా ఎస్పీ పి జగదీష్ అయితే పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. దాదాపుగా సుమారు 500 మంది పోలీసు బలగాలతో అయితే రాజమండ్రి పట్టణం అంతా కూడా మోహరించి ఉన్నాయి. దాదాపు 32 పికెట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా కూడా
శాంతి భద్రత విషయంలో అయితే పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే తూర్పు గోదావరి జిల్లా అడుగడుగునా కనబడుతుంది. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించి సెంట్రల్ జైలుకి పరిసరాల ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పోలీస్ ఆంక్షలు అయితే అమలవుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలోనే అటు 200 మీటర్లు ఇటు 200 మీటర్లు పూర్తిగా రోడ్ని అయితే బ్లాక్ చేశారు. ఇక్కడ పూర్తి స్థాయి పోలీస్ భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు చూసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రమే పోలీసులు గట్టి బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. నిన్న నారా భువనేశ్వరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిన తర్వాత ఆయన భద్రతపైనే ఆవిడ మాట్లాడడం జరిగింది. జైల్లో సరైన భద్రత లేదు, ఆయన ప్రాణ హాని ఉందనేది ఆమె అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి. నారా భువనేశ్వరితో పాటు పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబు నాయుడు భద్రతపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యంలో అనేక సంఘ విద్రోహ శక్తులు అలాగే మావోయిస్టులు ఈ సంఘంలో అలజడి సృష్టించే అనేక మంది సంఘ విద్రోహ శక్తులందరి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా కొంతమంది కేంద్ర కారాగారంలో ఉన్నారు. వీళ్ళ వల్ల చంద్రబాబు నాయుడుకి ప్రాణహాని ఉందనేదే వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ విధమైన అంశాలపై కూడా ఈ ఏసీబీ కోర్టులో కూడా వాదనలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఏసీబీ కోర్టులో అదేవిధంగా స్క్వాష్ పిటిషన్కి సంబంధించి దీనిపై ఎటువంటి రిజల్ట్ రాబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ రేపించే అంశంగానే ఇక్కడ మనం చూడొచ్చు. మరొక అంశం ఏంటంటే ఇక్కడ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక పక్క ముఖ్య నేతలందరితో కూడా అమరావతి అది గుంటూరు ఇతర ప్రాంతాల్లో ముఖ్య నేతలందరితో భేటీ అయ్యి పార్టీ యొక్క పరిస్థితి రేపు చేపట్టవలసిన కార్యాచరణపై కూడా ఆయన సమావేశాలు జరుగుతున్నారు. అదేవిధంగా ఈరోజు బాలకృష్ణ రాజమండ్రి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఈరోజు బాలకృష్ణ ఇక్కడికి వస్తారా లేదా అనే అంశం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అయితే అమలవుతుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా బలగాలు మోహించి రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద అయితే పూర్తి పోలీసు వలయం అయితే పూర్తి భద్రత నడుమ రాజమండ్రి కేంద్ర కారాగారం అంతా కూడా ఉందని మనం ఇక్కడ చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ విజయ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.